జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరోసారి కోపం వచ్చింది ప్రభుత్వం మీద ఆయన మరొకసారి తన ప్రశ్నల దాటిని సంధించారు ఒక రకంగా ఎందుకంటే విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో కొద్ది రోజుల క్రితం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్కి సంబంధించి జరిగిన ప్రమాదం ఇంకా మరొక ముందే మళ్ళీ విశాఖపట్నంలో పరవాడలో జరిగిన ఫార్మాసిటీలో మొన్న జూలై పదమూడవ తేదీన అర్ధరాత్రి పదకొండు గంటలకు ఒక రసాయనిక కంపెనీలో జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో అయితే అక్కడ ఆస్తి నష్టం సంభవించింది ఒక వ్యక్తి కూడా ఇమీడియట్గా అక్కడ మృతి చెందడం జరిగింది అయితే దాని మీద ఎందుకు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవట్లేదు అంటే మండే స్వభావం ఉన్న రసాయనాలను అక్కడ నిల్వ ఉంచుతున్నా సరే అధికారులు ఆ కంపెనీల మీద ముందస్తుగా స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు ఎందుకు అప్రమత్తం కాలేదు దాని మీద ఇమీడియట్గా సమాధానం చెప్పాలి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరోసారి తన ప్రశ్నల వర్షాన్ని సంధించారు అంటే ఓకే ఇప్పటికే వరుసగా విశాఖపట్నంలోనే ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకోవడం ఒక పక్క విశాఖనే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారుస్తాము అని చెప్పి పూర్తిగా విశాఖకు పెద్దపేట వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయడం దా తర్వాత వరుసగా ఏదో ఒక ప్రమాదాలు మొన్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విషయంలో ఎంత నానా హడావుడైందో మనం చూసాం తర్వాత ఓకే ఆ సమస్యను అనుకోకుండా అది జరిగిపోయింది చాలా రోజుల తర్వాత లాక్డౌన్ తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసినప్పుడు అటువంటి ప్రమాదాలు జరుగుతాయనే తర్వాత నిపుణులు తేల్చారు చాలా ఆ కంపెనీ మీద కూడా చర్యలు తీసుకున్నారు చాలా కంపెనీల ముందే అటువంటి ప్రమాదకర రసాయనాలు ఉంటే వాటిని సీజ్ చేయడం కూడా జరిగింది ఓకే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అందులో రెండో తాట అవసరం లేదు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు దానికి సంబంధించి మళ్ళీ అటువంటి రిపీట్ కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యామని చెప్పి ఆల్రెడీ ముందుగా ఒక ప్రకటన చేసింది కానీ అప్రమత్తం ఎక్కడైంది అప్రమత్తం అయితే ఎందుకు ఇటువంటి సంఘటనలు జరుగుతాయి అనేదే ఇప్పుడు ఆయన సూటుగా ప్రశ్నించే ప్రశ్న అంటే ఇటువంటి ఘటనలు జరుగుతున్నా సరే ఎందుకు నిర్లక్ష్య ధోరణలో వ్యవహరిస్తోంది ప్రభుత్వం అనేది దీనికి సంబంధించి ఆయన సీరియస్గా కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు ఇటువంటి ఘటనల మీద ప్రభుత్వం సీరియస్గా ఉండట్లేదు అని చెప్పడం సాల్వెంట్ ఫార్మా కంపెనీలో అది మండే స్వభావం కలిగిన రసాయనాలు ఎప్పుడైతే నిల్వ చేశారో భద్రతా ప్రమాణాలు ఎంత పటిష్టంగా ఉండాలి ఇటువంటివి యాజమాన్యాలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది కూడా ఆయన రే రేకెత్తించిన ఒక అంశం అంటే తగిన రక్షణ ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి ముందస్తుగా కనుక సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే గనక ఇటువంటి జరిగి ఉండేవి కాదు కంపెనీలో సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడం భద్రతా ప్రమాణాలు పూర్తిగా విస్మరించడం ఇవన్నీ కనుక చేసి ఉండకపోతే అసలు ప్రమాదం జరిగి ఉండేది కాదు ఇమీడియట్గా దీని మీద ఎవరని ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీని మీద మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఒకవేళ అంటే దాన్ని ఖచ్చితంగా తప్పు జరిగిపోయింది కాబట్టి జరగకూడని గౌరవం జరిగిపోయింది కాబట్టి దాన్ని కప్పు పుచ్చుకునే ప్రభుత్వ ప్రయత్నం అయితే ఎవరూ చేయరు కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన ప్రశ్నలు యావత్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి ఒక రకంగా దాని మీద ఎటువంటి క్లారిటీ ఇస్తారు అధికారులు కానీ లేదంటే నేతలు కానీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ ఏం చెప్తారు ఏంటనేది మాత్రం ఆసక్తికర అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి